주다. పురాణ గాథలు వింటే పుణ్యం వస్తుంది అంటారు కదా, అది ప్రామాణికం ఏమిటి అని సత్యనారాయణ గారు మెయిల్ ద్వారా తమ సందేహాన్ని వ్యక్తపరిచారు. నారదుడు భక్తి సూత్రాలు రాశాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం చ ఆత్మనివేదనం అని భక్తి 9 రకాలుగా ఉంటుంది అని అన్నాడు. ఈ 9 రకాల్లో మొట్టమొదటి భక్తే శ్రవణ భక్తి. ఈ పురాణ శ్రవణం వల్ల, పురాణ పఠనం వల్ల సద్గతులు కలుగుతాయి, మేలు జరుగుతుంది అనటానికి ఒకే ఒక్క నిదర్శనం పరీక్షణ్ మహారాజు. శ్రవణ భక్తికి ఆయన ప్రతీక, నిదర్శనం. 7 రోజుల్లో నాకు ముక్తి వచ్చే మార్గం చెప్పవయా, అయిపోయింది, దగ్గరకు వచ్చింది నాకు మరణ సమయము అని చెప్పి సుఖయోగేంద్రుడిని అడిగాడు పరీక్షణ్ మహారాజు. అప్పుడు సుఖయోగేంద్రుడు భాగవతం వినిపించాడు. ఆ భాగవతం వినటం ద్వారా ఆయనకి సద్గతి ప్రాప్తించింది, మనకు అర్థమవుతూనే ఉన్నది. అలా పురాణ శ్రవణం వల్ల అనేక రకాల ఫలితాలు మనకు ఆయా ఘట్టాలలోనే చివరిలో ఆశ్వాసం పఠించటం వల్ల, లేకపోతే ఈ సర్గ పఠించటం వల్ల కానీ, శ్రవణం చేయటం వల్ల కానీ ఐహికమైనటువంటి సకల ప్రయోజనాలు పొంది పరంలో ముక్తిని పొందుతారు అని ఆశ్వాసాంతంలోనే ఆ శ్రవణ ఫలితము, పఠన ఫలితము ఇస్తారు. అంతేకాదు శాస్త్రం కూడా ఏ ఏ దోషాలకి, ఏ ఏ ప్రమాదాలకి ఏవి పారాయణలు చేయాలో అవి పురాణగతమైనటువంటి భాగాలని శాస్త్రం చెప్పింది. అందువల్ల నాకు ఏ అవసరం ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఒడ్డున పట్టడానికి కొన్ని పఠించటం, ఏ అవసరం ఉన్నా ఆ అవసరం తీర్చుకోవటం కొన్ని పఠించడం, ఇట్లా అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి కథాభాగాలు భగవద్ అనుగ్రహానికి మనల్ని పాత్రలను చేస్తాయి. భగవద్ అనుగ్రహం చేకూరితే మనకి సమస్తములైన ప్రయోజనాలు చేకూరుతాయి, సందేహం లేదు. అలా ప్రతి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి దేవతల్ని గురించి కూడా వాళ్ళ అనుగ్రహాన్ని పొందటానికి పురాణాలు ఉపయోగపడతాయి. గణపతి మనకి విఘ్నేశ్వరుడి భక్తులు అనుకోండి, మరి ముద్గల పురాణము, గణేశ పురాణం ఉన్నాయి. అట్లాగే అమ్మవారి భక్తులు, వాళ్ళకి దేవీ భాగవతం ఉన్నది, అమ్మవారి యొక్క అనుగ్రహం దానిని శ్రవణం ద్వారా పఠనం ద్వారా జరుగుతుంది. అట్లాగే విష్ణు భక్తులు, భాగవతం ఉన్నది, అట్లాగే విష్ణు పురాణం ఉన్నది. శివభక్తులు, స్కంద పురాణం ఉన్నది, శివపురాణం ఉన్నది. ఇట్లా ఆయా పురాణాల ద్వారా ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఆయా దేవతల అనుగ్రహం పొందటం అంటే వాళ్ళ వల్ల మనకు వరాలు ఏర్పడటమే, మన కావ్యములన్నీ నెరవేరటమే. కాబట్టి అష్టాదశ పురాణాల వల్ల మనము కావలసినటువంటి ప్రయోజనాలన్నీ సాధించుకునేటటువంటి అవకాశం కూడా నిశ్చయంగా ఉన్నది. అది మనకు పురాణాల్లోనే ఆయా భాగాల్లో చివరిలో ఫలితం, ఫలశ్రుతి అంటారు దాన్ని. ఆ శ్రవణము యొక్క ఫలశ్రుతి, పఠనము యొక్క ఫలశ్రుతుల్ని తెలుసుకోవటం ద్వారా మనము వాటి ప్రయోజనాన్ని పొందవచ్చు.